మనం కాపాడుకోవాలి వ్యక్తుల్ని కాదు రేపటి రోజున ఇంకో ముఖ్యమంత్రి వస్తారు రేపటి రోజున ఇంకో మంత్రి రావచ్చు శాసనసభ్యుడు రావచ్చు కానీ వ్యవస్థల్ని ఏ విధంగా వీళ్ళు నిర్వీర్యం చేసుకుని వాళ్ళ స్వార్థాల కోసం వాడుకుంటున్నారో ఆ మార్పు కోసమే జనసేన పార్టీ బలంగా నిలబడాలి దానికి ప్రతిరోజు కళ్యాణ్ గారు మీకు ఆ ధైర్యం అందిస్తున్నారు నిలబడండి మీరు ఈ ప్రయాణంలో ప్రతి అడుగు మీరు వేసేటప్పుడు ఆలోచించండి మన పార్టీ కోసం మీరు ఆలోచించండి మన కోసం అనేది మీరు పక్కన పెట్టి ఇది మన పార్టీ కోసం మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన పిలుపు కోసం మనం ముందుకెళ్తున్నాం అనే భావన మీలో వచ్చి కష్టపడి ముందు ముందుకెళ్ళాలి పార్టీ సమావేశాలు ఖచ్చితంగా నిర్వహించుకోండి మండల స్థాయిలో జరగాలి ప్రతి నెల పట్టణ స్థాయిలో జరగాలి ప్రతి నెల నియోజకవర్గ స్థాయిలో కూడా ఎవరికైతే బాధ్యతలు అభి చెప్పామో వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నెలకోసారి నియోజకవర్గంలో జరగాల్సిన కార్యక్రమం మన నాయకుల్ని వీర మహిళల్ని జన పిలిపించుకొని పిలిపించుకుని రాబోయే రోజుల్లో మనం ఏం కార్యక్రమం చేద్దాం అనే సలహాలు తీసుకుని సంప్రదింపులు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది చాలామంది పవన్ కళ్యాణ్ గారి దగ్గర దగ్గరికి వచ్చి చెప్పేది ఒకే విషయం వినడానికి కూడా సిద్ధంగా లేరు కొంతమంది అని అది చాలా తప్పు మీరందరూ కూడా మీకు ఒక వేదిక మీకు ఒక పదవి మీకు ఒక బాధ్యత ఆయన మీ పైన ఉన్న నమ్మకంతో మీకు అప్పచెప్పారు దాన్ని మీరు గౌరవించాలి ఏ ఒక్కరు కూడా పార్టీలో ఒక నాయకుడు వలన నాకు ఇబ్బంది అయిందనే భా ఎవరికి కూడా కలగకూడదు ఖచ్చితంగా అది ఒక డిసిప్లిన్ మీరు తెచ్చుకోవాలి మీ అంతటే మీరే నేను నిజంగా చెప్తున్నాను ఎన్నో ఎలక్షన్స్ నేను చూశాను ఒక్క ఓటు అడగడాని కోసం మనం ప్రతి ఇంటికి వెళ్తాం అదే మన పార్టీలో ఉన్న మన నాయకుల్ని మన కార్యకర్తలని ఎందుకు మీరు దూరం చేసుకుంటారు మీరు కూడా వాళ్ళని గౌరవించుకోవాలి అందరినీ మీరు అభిమానించాలి ఆదరించాలి వాళ్ళు కూడా మీ నాయకత్వం పైన ఒక నమ్మకంతో పార్టీ ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని నియమించారు కాబట్టి వాళ్ళని మీరు గౌరవించండి వాళ్ళు చెప్పిన కార్యక్రమాల్లో మీరు పాల్గొనండి అంతేగాని ఇన్ఛార్జీలు ఉన్న స్థానంలో కూడా సపరేట్గా కార్యక్రమాలు చేయడం అది ఇన్డిసిప్లిన్ పార్టీ దాన్ని ఖచ్చితంగా మే ఇవన్నీ కూడా సమాచారం తెప్పించుకుంటూనే ఉన్నాం ఎక్కడ కార్యక్రమం జరిగినా అందరూ కలిసికట్టుగా చేయాలి ఒకే జెండా కింద ఒక మంచి నాయకత్వం కింద మన ముందు తీసుకెళ్లాలి మన బలం ఏంటో సమిష్టిగా ఉంటేనే మనం మన బలం చూపించగలుగుతాం అంతేగాని ఒక నియోజకవర్గంలో నలుగురు సపరేట్ సపరేట్ కార్యక్రమాలు చేస్తే మాత్రం ఇంకా ఆ సమయం అయిపోయింది టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు ఇన్ని రోజులు మీ అందరికీ ఆ గౌరవం ఇచ్చాం ఆ సమయం ఇచ్చాం సహనంతో మీతో డీల్ చేయాలని పదే పదే మన పార్టీ అధ్యక్షులు గారు చెప్తుంటే ఆ వి ఆయన ఆదేశాలని క్షేత్రస్థాయిలో కూడా పాటించాం కానీ ఈ డిసిప్లిన్ రావాలి మీ అందరిలో కూడా పార్టీ పిలుపు మేరకు ఒక కార్యక్రమానికి ఆహ్వానిస్తే ఎవరినైతే ఆహ్వానించామో వాళ్ళే రావాలి ఇది ఒక అలవాటు మీరు చేసుకోవాలి ఎందుకంటే మీతో పాటు పది మంది వస్తారు రావాల్సిందే అని చెప్పి మన కార్యాలయంలో మనము ఇబ్బంది పడే పరిస్థితి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి దయచేసి తీసుకురాబా ఇన్వైట్ ఇన్వైటీస్ లిస్ట్ ఉంటుంది ఇన్వైటీస్ లిస్టు ప్రెసిడెంట్ గారి అప్రూవల్ మేరకు సిద్ధం చేస్తాం ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఎందుకంటే కొత్తగా మనం ఆఫీస్ నిర్మాణం చేసుకుంటున్నాం ఐదు అంతస్తుల భవనం అద్భుతం